ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం గ్రహాలకి, కొన్ని గ్రహాలకు మాత్రమే చంద్రులు ఉన్నాయి, ఏ మిగతా గ్రహాలకి ఎందుకు లేవు అని ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్న బుధగ్రహానికి చంద్రులు లేవు, శుక్రగ్రహానికి లేవు, మన భూమికి మాత్రం ఒకే చంద్రుడు ఉన్నాడు. అది మీరు పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా డిఫరెంట్ స్టేజెస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మన తర్వాత ఉన్న మార్స్ గ్రహానికి రెండు ఉన్నాయి. అది దాటిన తర్వాత మనకి ఒక యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. యాస్ట్రాయిడ్ బెల్ట్ అయిపోయిన తర్వాత మనకి జూపిటర్. జూపిటర్కి 95 చంద్రులు ఉన్నాయి. తర్వాత శనిగ్రహం ఉంది, సాటర్న్ అంటారు, 146 చంద్రులు ఉన్నాయి. అలాగే యురేనస్, నెప్ట్యూన్ వాటికి కూడా మనకి చంద్రులు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ముందున్న గ్రహాలకేమో చంద్రులు లేవు, మన భూమికి ఒకటే ఉంది, మన తర్వాత రెండు ఉన్నాయి, మిగతా పౌరులు ఎక్కువగా ఉన్నాయి, మధ్యలో మార్స్కి జూపిటర్కి మధ్యలో యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. ఇది చూసినప్పుడు మనకి ప్లానెట్స్కి చూసినట్లయితే హిల్ స్పియర్ రేడియస్ అని ఉంటుంది. అంటే వాటి గ్రావిటేషనల్ ఫోర్స్ రింగుల్లాగా, అంటే రేడియస్ అంటే మాస్. సూర్యుడు 99.99% మాస్ అంతా సూర్యుడిలోనే ఉంది. అందుకని సూర్యుడి నుంచి సూర్యగోళం, మనకి సౌర సర్కిల్ ఏర్పడినప్పుడు ఓ పెద్ద నెబ్యులా లాంటిది వచ్చి తిరుగుతూ ఉండి సూర్యుడు ఏర్పడ్డాడు, సూర్య కుటుంబంలో ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి. ఇవి డిఫరెంట్ లేయర్స్లో వచ్చినాయి. కారణం ఏంటంటే ఇప్పుడు బుధుడు, దాని తర్వాత శుక్రుడు, మన భూమి, అంగారం, ఏదైనా సరే తీసుకున్నట్లయితే వాటి మాస్ సూర్యుడితోటి లింక్ అయ్యి ఈ సర్కిల్స్, పరిధులు, ఆర్బిట్లు ఏర్పడ్డాయి అన్నమాట. అందుకని ప్రతిదానికి ఒక ఆర్బిట్ ఉంటుంది. ఈ ఆర్బిట్ అయిన తర్వాత చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే మన భూమికి 230,000 మైళ్ళ దూరంలో తిరుగుతున్నాడు. సూర్యుడికి భూమి 3,930,000,000 మైళ్ళ దూరంలో తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే దీన్ని హిల్ స్పియర్ రేడియస్ అంటారు. ఆ పరిధిలో ఉంటే అవి సెటిలైట్స్ కింద తిరుగుతూ ఉంటాయి. ఇవి న్యాచురల్ సెటిలైట్స్, ఆ గ్రావిటేషన్ ఫోర్స్. బుధుడికి శుక్రుడికి ఎందుకు లేవంటే అది సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్నాయి. వాటి సైజ్ ఏమైనా మరీ చిన్నగా ఉంటే తప్పించు, కానీ వాటి ఆర్బిట్లు మనం ఇంకా మనం గుర్తించలే, పరిశోధనలు చేస్తున్నాము. సూర్యుడు ఆకర్షించేస్తాడు, అందుకని సూర్యుడిలో పడిపోతాయి ఆ చంద్రుళ్ళు అన్నమాట. ఒక్క మన భూమి ఇనఫ్ గ్రావిటీ కలిగి చంద్రుని అట్టిపెట్టుకుని ఉంది. లేదా బహుశా చంద్రుడు కూడా సూర్యుడిలో కలిసిపోయేవాడేమో. అందుకని హిల్ స్పియర్ రేడియస్ అన్న పరిధిలో ఉంది కాబట్టి అది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఈ రెండింటి యొక్క మాస్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. రెండోది, చంద్రుడు మనకి ఒకప్పుడు భూమి ఫామ్ అయ్యేప్పుడే ఒక మార్స్ లాంటి సైజు గల ఓ పెద్దది ఏదో ఒకటి భూమిని ఢీకుంటే అందులోంచి కొంత మాస్, అది ఇంకా ఏర్పడుతున్నప్పుడు అన్నమాట, చంద్రుడి రూపంలో ఏర్పడింది అని. దీనికి కారణం ఏమిటి అంటే మనం ఈ మధ్య చంద్రుని మీద కాలిపెట్టాం. చంద్రుడి నుంచి మనం అక్కడ ఉన్న మట్టిని, రాళ్ళని అన్నీ తెచ్చుకున్నాం. అలాగే కెమికల్ ఎనాలిసిస్ చేసినట్లయితే మన భూమి మీద ఉన్న బసాల్ట్ అనేసి అది చంద్రుడి మీద కూడా ఉంది. అంటే భూమి ఎంత ఓల్డో చంద్రుడు కూడా అంత ఓల్డే. అందుకని భూమి యొక్క మాస్ నుంచే చంద్రుడు ఒక న్యాచురల్ సెటిలైట్ కింద ఏర్పడ్డాడు అని చెప్పి అనుకుంటారు. ఇది కూడా ఆ రేంజ్లో ఉంది.
అది ఆ భూమికి ఆకలి శక్తి తగ్గినా లేకపోతే చంద్రుడికి ఫోర్స్ పెరిగినా అది బయటికి వేరే వెళ్ళిపోతుంది. అలాగే మార్స్కి చాలా తక్కువ ఉంది, దానివలన యాస్ట్రాయిడ్స్, ఎందుకంటే మార్స్ తర్వాత జూపిటర్ మధ్యలో యాస్ట్రాయిడ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే అది సూర్య కుటుంబంలో ఏర్పడేటప్పుడు రాళ్ళు రప్పల్లాగా మనకి వేరే రాళ్ళు తిరుగుతున్నాయి. అవి అవి మార్స్ పరిధిలోకి వచ్చేసరికల్లా ఈ రేంజ్లోకి వచ్చినాయి, హిల్స్పియర్ రేడియస్లోకి వచ్చరికి అవి అట్రాక్ట్ చేసేసుకుని దాని చుట్టూ తిప్పుకుంటున్నాయి అన్నమాట. అంటే మార్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్లో అవి తిరుగుతున్నాయి. మన చంద్రుడిలాగా ఆ మార్స్ యొక్క ఇది లేదు, అది చంద్రుడికి ఉంది కాబట్టి దాని ప్రత్యేకత మన భూమి యొక్క భాగం అని చెప్పి అనుకుంటు, చంద్రుడు కూడా మనకి అందుకనే మనం వెళుతున్నాం, భూమి లాంటిదే చంద్రుడు కూడా. అయితే అక్కడ లైఫ్ లేదు, వాటర్ లేదు, దాని తర్వాత 14 రోజులు ఎండ, 14 రోజులు చీకటి, దాని తర్వాత అది టైడల్లీ లాక్డ్, అంటే టైడల్ లాక్డ్ అంటే ఫిక్స్ అయిపోయి ఉంది గానుగెత్తులాగా ఒకవైపే, అదే రౌండ్ తిరగడానికి భూమి చుట్టూ తిరిగి రావడానికి తన చుట్టూ తాను తిరగడానికి ఒకే సమయం, అందుకని టైడల్లీ లాక్డ్ అంటారు దీన్ని, ఆ రకంగా అన్నమాట. జూపిటర్కి ఏమైంది, ఎక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కాబట్టి దగ్గరగా ఉన్నవేమో చాలా వరకు మనకి తిరుగుతున్నాయి, అవుటర్గా వచ్చినవన్నీ కూడా క్యాచ్ చేయబడ్డాయి. క్యాచ్ చేసినప్పుడు వాటి సర్కిల్స్ చూస్తే మనకి ఆ మాస్, ఏవైతే సెటిలైట్ మాస్ తిరుగుతుందో న్యాచురల్ సెటిలైట్స్, వాటిల్లో దాని గ్రావిటీకి దీనికి హిల్స్పియర్ రేడియస్ అంటారు, ఆ పరిధిలో ఉన్నవి మనకి తిరుగుతుంటాయి. అలాగే సాటర్న్కి 146 ఉన్నాయి, ఈ రకంగా తిరుగు. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ వదులుతున్నాం, వీటిని కూడా ఆర్బిట్ డిటర్మిన్ చేస్తున్నాం మనం, ఆ మాస్ ఆఫ్ దట్ సెటిలైట్ తీసుకుని మనం ఆర్టిఫిషియల్ సెటిలైట్ది దీని చుట్టూ మనం తిప్పుతున్నాం అన్నమాట. అందుకని హిల్స్పియర్ రేడియస్ అన్న దాని పరిధిలో ఉన్నాయి. అవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొన్ని గ్రహాలకి చంద్రులు లేవు, కొన్ని గ్రహాలకి చంద్రులు ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, తిరుగుతున్నాయి. అందుకని వాటి పరిధి, ఏవైతే సెటిలైట్స్ తిరగడానికి కావలసిన పరిధి, మన భూమి మీద కూడా అంతే, సెటిలైట్స్ని 100 కిలోమీటర్ దూరం నుంచి పెడుతున్నాం మనం, ఆ కింద అయితే భూమి లాగేసుకుంటుంది దాని మాస్, దాని నుంచి ఎంత దూరం దాకా 500 మైళ్ళ దూరం. హబుల్ టెలిస్కోప్ అలాగే తిరుగుతుంది ఇప్పుడు మనకి, హబుల్ టెలిస్కోప్ కూడా మనం ఇలాంటి రేంజ్లోనే పెట్టుకున్నాం. అందుకని ఈ రకంగా మనం చూసినప్పుడు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటే న్యాచురల్ గ్రహాలు, వాటి చుట్టూ న్యాచురల్గా ఉపగ్రహాలు సెటిలైట్స్ అంటున్నాం తిరుగుతున్నాయి, వీటిని ఈ నియమం ప్రకారమే మనం ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ కూడా ఆ గ్రహాల చుట్టూ మనం తిప్పగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.